ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం వైఎస్ షర్మిల ఎంట్రీ. ఏపీలో చచ్చిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇచ్చేందుకు అధిష్టానం షర్మిలకు పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ మంతనాల అనంతరం షర్మిలకే పార్టీ అప్పగిస్తున్నామని చెప్పారు రాహుల్ గాంధీ. అందుకోసం ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, పార్టీని షర్మిల చూసుకుంటారు, కలిసి పనిచేయండి, జగన్లా షర్మిల ప్రవర్తించదు, మేమున్నామంటూ రాహుల్ అభయహస్తం ఇవ్వడంతో సీనియర్లంతా కూడా సరేనన్నారు. పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో షర్మిల వల్ల లాభం చేకూరుతుందని అంతా నమ్ముతున్నారు అన్నట్టుగానే వైఎస్ఆర్టీపీ పార్టీని షర్మిల కాంగ్రెస్లో విలీనం చేసేసింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల మాట్లాడింది కూడా. తన తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పింది షర్మిల. వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారు, ఆయన కూతురుగా నేను కాంగ్రెస్లో చేరినందుకు గర్వంగా ఉందన్నారు. రాహుల్ని ప్రధానిని చేయడం నా తండ్రి వైఎస్ఆర్ కళ అని, ఆ కళను నిజం చేసేందుకు కృషి చేస్తానన్నారు షర్మిల. కాంగ్రెస్ గెలుపు కోసమే నేను తెలంగాణలో పోటీ చేయలేదన్నారు షర్మిల. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం అస్సలు షర్మిలను పట్టించుకోవడం లేదు అనే అనాలి. షర్మిల చేరిక సందర్భంగా వేదికపై ఒక్క తెలంగాణ నేత కూడా కనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు కూడా కాబట్టి. అయితే వైఎస్ షర్మిల ఎంట్రీ కాంగ్రెస్కు లాభం కలుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె గతంలో జగన్ కోసం ఇడుపుల పై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. జగన్ జైల్లో ఉంటే నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గల్లీ గల్లీ హోరెత్తించింది. మొత్తంగా జగన్ పెట్టిన పార్టీ గెలిస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని ఎంతో కసిగా కష్టపడి పాదయాత్ర చేసింది షర్మిల. ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఎండ వాన అనే తేడా లేకుండా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పునరుజ్జీవనం చేశారు. కానీ ఆ తర్వాత రాజకీయాలే మారిపోయాయి. ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా అధికారంలోకి రాగానే లెక్కలన్నీ మారిపోయాయి. వైఎస్ షర్మిల తలరాతే మారిపోయింది. ముందు ఇంటి గొడవల నుంచే మొదలయ్యాయి. ఆస్తుల పంపకాల్లో అన్నతో షర్మిలకు గొడవలు వచ్చాయి. ఆ తర్వాత రాజకీయ విభేదాలు వచ్చాయి. తనకు మంత్రి పదవి ఇస్తాడని అన్నపై ఎంతో ఆశలు పెట్టుకుంది షర్మిల, కానీ అదేమీ రాలేదు. ఆ తర్వాత రాజ్యసభ టికెట్ ఇస్తే నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలనుకున్నారు, రాజ్యసభ కూడా ఇవ్వలేదు. దీంతో అన్నంటే భయమో లేదంటే ఆస్తులు పంచలేదన్న కోపమో, కానీ ఏపీ నుంచి మొత్తం తెలంగాణకు మకాం మార్చేసింది షర్మిల. రాజకీయంగా ఎదగాలని, తనకంటూ పొలిటికల్ సర్కిల్లో పవర్ ఉండాలనుకున్న షర్మిల తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. జూలై 8, 2021 వైఎస్ఆర్టీపీని తెలంగాణలో స్థాపించారు. ఆ వెంటనే సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. నేను తెలంగాణ బిడ్డనంటూ జనంలోకి వెళ్లారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై తీవ్రమైన విమర్శలు చేశారు షర్మిల. ఇక పాదయాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు ఆమె పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. మరోసారి ఏకంగా కారులో కూర్చొని ఆందోళన చేస్తున్న సమయంలో కారుతో సహా పోలీసులు టౌయింగ్ చేశారు. మరోసారి గజ్వేల్ యాత్రకు బయలుదేరుతుంటే అరెస్ట్ చేశారు. చివరకు కోర్టుకు కూడా పంపించారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి ఉంచారు. అలా సంచలనం సృష్టించారు ఆమె. అయితే తెలంగాణ ఎన్నికలు సమీపించగానే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలనుకున్నారు షర్మిల. తన తండ్రికి చాలా సన్నిహితుడైన కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు దగ్గరి మనిషి అయిన శివకుమార్ను కలిశారు. అతని ద్వారా హైకమాండ్తో చెప్పించారు. కానీ తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు నష్టం. ఆంధ్ర పార్టీతో జత కట్టారని కేసీఆర్ నెగిటివ్ ప్రచారం చేస్తారు, ఉన్నతి కూడా పోతుందని కాంగ్రెస్ నాయకులు శివకుమార్కు చెప్పారు. చివరకు ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఏకంగా కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తాను, తన పార్టీకి కొన్ని సీట్లు కేటాయించాలని, అందులోనూ ఖమ్మంలో ఎక్కువ కావాలని ఆమె మరో ప్రపోజల్ పెట్టారు. కానీ పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ససేమేర అన్నారు, కాంగ్రెస్ ఖమ్మం నల్గొండలో బలంగా ఉంది, అక్కడ ఆమె వ్యూహాత్మకంగా సీట్లు అడుగుతున్నారు. అసలు కాంగ్రెస్ ప్రజలు షర్మిలను ఏనాడు ఈ రాష్ట్రవాసిగా ప్రజలు గుర్తించలేదు, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు ఆమె అడ్డంకిగా మారుతుందని ససేమేర అన్నారు. దీంతో షర్మిలకు దారులు మూసుకుపోయాయి. కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని సీఎం చేయొద్దని ఆమె మీడియాలో కోరారు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడనేది ఆమెకు కోపం. అయితే కాంగ్రెస్లో విలీనం కుదరదని అధిష్టానం తేల్చి ఏపీలో పార్టీ పగ్గాలిస్తామని ఆఫర్ చేశారు. అంతేకాదు, ఎన్ని సీట్లు వచ్చినా పార్టీ కోసం కష్టపడండి, కేంద్రంలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాము, లేదంటే రాజ్యసభకైనా పంపుతామని రాహుల్ గాంధీ చెప్పారు. ఆనాడే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలకు వస్తాయని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చేశారు. అంటే వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆమె మరిలోకి దిగబోతున్నారు. అంటే మొత్తానికి వైఎస్ జగన్ పాలనను తూర్పారబట్టబోతున్నారన్న మాట. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం ఇప్పుడు అన్నకై గుచ్చుకోబోతుందా? సరే, దీనివల్ల జగన్కేంటి నష్టం అంటే కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపడితే మాత్రం జగన్కి నష్టమే. సొంత చెల్లెలు, తల్లి కూడా జగన్ నమ్మడం లేదని ప్రచారం చేస్తారు. ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా జగన్పై యుద్ధం చేస్తోంది. ఇక షర్మిల కూడా జగన్ మీద విమర్శలు పెడితే మాత్రం వైసీపీకి నెగిటివ్గా మారుతోంది. మరోవైపు క్రిస్మస్ కానుకలు నారా లోకేష్కు పంపి స్నేహహస్తం అందించారు షర్మిల. అంటే వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సోదరి షర్మిల సర్వదా సిద్ధమైనట్లని కనిపిస్తోంది. షర్మిల వల్ల టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ నష్టం. కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారే
జగన్ వెంట ఉంటారు. అతి కొద్దిమంది మాత్రమే టీడీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి జగన్ చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు షర్మిల సిద్ధమైపోయింది. ఎందాకైనా వెళ్లేందుకు సై అన్నట్టు టాక్. ఇంతవరకు బాగానే ఉంది, మరి షర్మిలను ఏపీ జనం నమ్ముతారా? ఎందుకంటే జగనన్న వదిలిన బాణమని ఏపీలో నాడు ప్రచారం చేసిందామే. ఆ తర్వాత నేను తెలంగాణ కోడలనంది, తర్వాత ఇక్కడే పుట్టానంది, నాది తెలంగాణ ప్రాంతం అంది, కేసీఆర్ మాదిరిగా వేరే ప్రాంతం నుంచి వచ్చి చెప్పుకోవడం లేదని సెటైర్లు వేసింది షర్మిల. అంతేకాదు ఏపీ సీఎం తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఎత్తుకెళ్తుంటే ఏం చేస్తున్నావు కేసీఆర్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కరెంటు బకాయిలు ఎందుకు ఏపీ ముక్కుపిండి వసూలు చేయడం లేదని విమర్శించింది. జగన్ మీరు కూర్చొని భోజనాలు చేస్తారు కానీ ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోరని ఎద్దేవా చేసింది షర్మిల. మరి నాడు తెలంగాణ తరఫున వకాల్తా పుచ్చుకొని ప్రసంగాలు దంచిన షర్మిల మళ్ళీ ఏపీలోకి వెళ్ళి, నేను మీ బిడ్డను ఆడబిడ్డను, రాజన్న రాజ్యం కోసం మా అన్నను గెలిపించారు, ఆయన జగనన్న రాజ్యం తెచ్చాడు కానీ రాజన్న రాజ్యం తేలేదు, రాజన్న రాజ్యం కావాలంటే నాకు ఓటేయమంటారా అని మరికొంతమంది అంటున్నారు. అసలే కాంగ్రెస్ అంటే మండిపోయి ఉన్నారు ఏపీ జనం. అలాంటిది నేను తెలంగాణ బిడ్డనని చెప్పి మళ్ళీ ఆ కాంగ్రెస్తో ఏపీలోకి వస్తుంది షర్మిల, మరి ఏపీ జనం నమ్ముతారా? మొత్తానికి షర్మిలకి ఇది పొలిటికల్ కెరీర్పై చావో రేవో తెలుసుకోవాల్సిన విషయం. తెలంగాణలో ఎలాగూ కలిసి రాలేదు, ఏపీలో కూడా కలిసి రాకుంటే మాత్రం కష్టం. కానీ కాంగ్రెస్నే నమ్ముకుంటే ఏదో ఒకరోజు భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారట షర్మిల. అంతేకాదు తెలంగాణలో సొంత డబ్బులు కోట్లలో ఖర్చు పెట్టి నష్టపోయారామె. కానీ ఇప్పుడు శివకుమార్ ఆశీస్సులు ఉండడంతో డబ్బుకు కూడా డోకా ఉండదు, కనీసం రాజ్యసభకైనా వేరే రాష్ట్రాల నుంచి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తన దశ మారిపోతుంది అని షర్మిల భావిస్తోంది. అంతేకాదు కాలం కలిసి వస్తే ఏపీలో హంగు వస్తే మాత్రం 10 సీట్లు గెలుచుకున్నా కూడా పొలిటికల్ కెరీర్ టర్న్ తీసుకుంటుందని షర్మిల భావిస్తోంది. అయితే ఇటు షర్మిల కానీ జగన్ కానీ డైరెక్ట్గా ఒకరినొకరు ఇంతవరకు విమర్శించుకోలేదు. జగన్ తరఫున వైవి సుబ్బారెడ్డి మాట్లాడితే షర్మిల తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ రాజకీయాల పరిణామాల తర్వాత సీఎం జగన్ కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు వైఎస్ షర్మిల. అన్న వైఎస్ జగన్కు తన వదిన భారత్కి తన కుమారుడి నిశ్చయదార్థ ఆహ్వాన పత్రిక అందించారు. ఆ సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత తాను కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని చెప్పారు ఆయన. ఏపీలో కాంగ్రెస్ ఓలపేతానికి కృషి చేస్తామని చెప్పారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరోవైపు సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు సుబ్బారెడ్డి. ఏపీ ప్రజలు మరోసారి జగన్నే సీఎం అవ్వాలని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని అన్నారు. ఎవరు కూటమిలు కట్టినా కూడా తమకు ఏమాత్రం భయం లేదన్నారు. మొత్తానికి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైతే అన్న సీఎం జగన్తో ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సీఎం జగన్ సైతం కుటుంబాన్ని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెల మధ్య రాజకీయ పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. ఏదేమైనా జగన్కు మాత్రం షర్మిల ఎంట్రీ కాస్త నష్టమనేది వాస్తవం. కానీ షర్మిల మాత్రం ఎట్టి పరిస్థితులలో గెలవదు అనేది కూడా ఆమెకు తెలుసు. ఎప్పటికైనా ఏదో ఒకరోజు తన టైం వస్తుందని ఎదురు చూస్తుంది షర్మిల. మరి ఈ అన్నా చెల్లెల ఫైట్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.